హాయ్ ఫ్రెండ్స్ మా బాల్కనీలో ఒకటి చూపిస్తాను అది చూసి నేనే చాలా షాక్ అయిపోయాను ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యాను అందుకే ఈరోజు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను యాక్చువల్గా సమ్మర్లో కిచెన్ వేస్ట్తో కంపోజ్ చేశానండి అలాగే కొన్ని అరటికాయ తొక్కల్ని ఒక బాటిల్లో వేసి దాని మీద మట్టి కప్పి ఒక కుండీలో పెట్టాను అది ఇప్పుడు ఏమైందో చూపిస్తాను మీకు చూసారా ఇట్లా ఎట్లా అయిపోయిందో ఇప్పుడు ఒక ప్లేట్లో వేసి చూపిస్తున్నా చూడండి ఇది పెట్టి టూ మంత్స్ అయిపోయిందండి నేను పెట్టి మర్చిపోయాను తీసి మధ్య మధ్యలో అరికాయ తొక్కల పైన వేస్తున్నానే కానీ మొత్తం అసలు తీయలేదు ఇప్పుడు ఒకసారి ప్లేట్లో వేసి చూపిస్తున్నాను చూడండి ఎలా అయిపోయిందో చూసారా ఒక ఉండలాగా అయిపోయింది ఇదంతా వర్మీ కంపోస్ట్ యాక్చువల్గా నేనైతే చూసి చాలా షాక్ అయిపోయానండి ఎందుకంటే అలా ఉంది అసలు ఎంత మంచి ఎరువులా తయారైందంటే చూసారా ఎర్త్ వంప్స్ ఎలా ఫామ్ అయిపోయినాయో అసలు ఎన్ని వచ్చాయంటే ోల్డ్ అన్ని కొంచెం దాంట్లోనే చాలా ఎత్వంస్ ఫామ్ అయిపోయినాయి యాక్చువల్గా వీటిని జనరేట్ చేయడానికి చాలా ట్రై చేశానండి పద్మా అంటే చెప్పారు కదా పశువుల పేడ బెల్లం నీళ్ళు ఇంకా న్యూస్ పేపర్ కలిపి వీటిని జనరేట్ చేయొచ్చు అని చెప్పారు కానీ నేను ట్రై చేశాను చిన్న చిన్నగా ఫామ్ అవుతున్నాయి కానీ అవి మళ్ళీ చనిపోతూ వస్తున్నాయి సో అందుకని వదిలేశాను ఇది అసలు నేను ప్రయత్నం చేయకుండానే అవే అట్లా ఫామ్ అయిపోయి అంత వర్మీ కంపోస్ట్ లాగా తయారైపోయింది చూడండి ఎంత బాగా అయిందో నేను జస్ట్ అరటికాయ తొక్కలు దాని మీద మట్టి కప్పు పెట్టానండి అంతే నేను అనుకోవటం అయితే ఆ మట్టి కప్పిన దాంట్లో ఏదైనా ఎరువు ఉండుండొచ్చు అందుకే ఎర్త్ వాంప్స్ ఇన్ని ఫామ్ అయిపోయినాయి ఎర్త్ బాగా ఫామ్ అవటమే కాకుండా అరటికాయ తొక్కలు కూడా అంత వర్మీ కంపోస్ట్ లాగా తయారైపోయింది చూడండి ఎంత బాగా తయారైంది ఎరువు చూడండి అక్కడక్కడ అరటికాయ తొక్కలు మీకు కనిపిస్తూ ఉంటాయి కొంచెం కొంచెంగా వర్మీ కంపోస్ట్ అంటే ఏదో కాదండి మనం వేసిన అరటికాయ ఫుడ్ లాగా తీసుకొని అవి విసర్జించే వ్యర్థాలనే వర్మీ కంపోస్ట్ అంటారు ఇలా తయారైన కంపోస్ట్ని కొంచెం ఆరబెట్టుకొని ఒక గుప్పెడు చొప్పున ఒక్కొక్క మొక్కకి ఇస్తే కనుక మొక్కలకి చాలా మంచిదండి మొక్కలు ఏ చీడపీడలు లేకుండా యాక్టివ్గా హెల్తీగా పెరుగుతాయి ఇంకా ఈ ఎర్త్వాంప్స్ మొక్కలు పెరిగే కుండీలో ఉంటే కనుక మట్టిని ఫర్టైల్ చేసి మట్టి గుల్లబారీలాగా చేస్తాయి మొక్కలు ఉండే కుండీల్లో కూడా ఇవి ఫామ్ అవుతూ ఉంటాయి కానీ సన్లైట్కి అవి చనిపోతూ ఉంటాయండి ఇవి చాలా సెన్సిటివ్గా ఉంటాయి కొంచెం తేమ లేకపోయినా కొంచెం ఏదైనా గీసుకున్నా కూడా వెంటనే చనిపోతూ ఉంటాయి కాబట్టి మనం ఇట్లా సపరేట్గా వర్మీ కంపోస్ట్ లాగా చేసుకుంటే చాలా మంచిది గార్డెనింగ్ చేసే ప్రతి ఒక్కరు కూడా ఇంట్లోనే ఇలా కిచెన్ వేస్ట్ కంపోస్టు వర్మీ కంపోస్ట్ తయారు చేసుకోవచ్చండి బయటకునే అవసరం లేదు చూసారు కదా ఎన్ని ఫామ్ అయిపోయాయో ఎర్త్వామ్స్ అసలు అన్నీ అవే ఉన్నాయి ఇలా ఫామ్ అయిన వాటిని జాగ్రత్తగా కాపాడుకోవాలండి వీటికి కొంచెం తేమ లేకపోయినా అలా అని ఎక్కువ తడి ఉన్నా కూడా చనిపోతాయి చాలా సెన్సిటివ్గా ఉంటాయి కిచెన్ వేస్ట్ కంపోస్ట్ లాంటి వాటిలో అసలు వేయకూడదు ఈ ఎత్తవాంసం ఇప్పుడిప్పుడే ఫామ్ అవుతున్నాయి కదండి అందుకే కొంచెం చిన్నవిగా ఉన్నాయి ఇవి పెద్ద అవటానికి కొంచెం టైం పడుతుంది అప్పటి వరకు కొంచెం జాగ్రత్తగా కాపాడుకోవాలి వీటిని వీటికి కుళ్ళిపోయిన ఫ్రూట్స్ కానీ ఎండిపోయిన ఆకులు కానీ ఇవి ఫుడ్ లాగా తీసుకుంటాయి జనరల్గా ఈ వానపాముల్ని రైతు నేస్తాలంటారండి ఎందుకంటే ఇవి మట్టిని తిరగ తోడి మట్టిని గుళ్ళబారేలాగా చేస్తూ ఉంటాయి ఇంకా మొక్కలు కూడా చాలా హెల్తీగా పెరుగుతాయి ఇంకా ఫ్లవరింగ్ ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ బాగా వస్తాయి వీటిని పట్టుకోవడానికి ముట్టుకోవడానికి చాలామంది భయపడుతూ ఉంటారు కదా మీరు వాటిని ముట్టుకోని అవసరం లేదు వాటిని అట్లా మట్టిలో ఉంచితే చాలు మనం ఇచ్చే వేస్ట్ని అవి ఫుడ్ లాగా తీసుకొని అంటే కుళ్ళిపోయిన అరటికాయ తొక్కలు కానీ ఫ్రూట్స్ కానీ ఏవైనా కానీ ఎండిపోయిన ఆకులు కానీ అవి లాగా తీసుకొని మనకి మంచి ఎరువుని అందిస్తాయన్నమాట యాక్చువల్గా నేను అరటికాయ తొక్కల్ని ఒక కవర్లో కట్టి మూట కట్టి పెడుతూ ఉంటాను వాటిని తీసి అప్పుడప్పుడు ఇట్లా బాటిల్లో వేసి పెడతాను ఇక చూడండి మళ్ళీ వేస్తున్నాను అవి వేసి మళ్ళీ ఎర్త్ ఫామ్స్ని దాంట్లో పంపిస్తున్నాను ఇలా వేసేసినాక పైన మట్టి కానీ పూర్తిగా తయారైన కిచెన్ వేస్ట్ కంపోస్ట్ని కానీ వేస్తాను చూసారు కదా ఇట్లా వేసి మళ్ళీ ఇలా చెట్టు మొదట్లో పెట్టేశాను అది ఒక ఫార్టీ డేస్ కల్లా మంచి వర్మీ కంపోస్ట్ లాగా తయారవుతుంది ఈ వీడియో మీద మీ ఫీడ్బ్యాక్ ఏంటో మీ కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి